నిర్గుమాకాండము నలభైవ అధ్యాయము మరియు ఏహోవ మోషతో ఇట్ల నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలేను అచ్చట నీవు సాక్షపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలేను నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలేను సాక్ష్యపు మందసము ఎదుట దూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలేను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీటమును ఉంచవలేను ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలేను తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలేను మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలేను అప్పుడు అది పరిశుద్ధమగును దహనబలి పీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలేను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును ఆ గంగాలమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలేను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడగినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికినే అభిషేకము చేయుము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండున నేను మోస ఆ ప్రకారము చేశాను ఏహో అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసాను ఆలాగ్ననే చేసాను రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడిను ఏహో మోసే ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దెమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పిండిబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసాను మరియు ఏహో మోషే ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందిరములో ఉంచి మందసమునకు మోతకర్రలను దోచి మీద కరుణాపేటము నుంచాను మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యం మందసమును కప్పాను మరియు ఏహో మోషే ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర అడ్డ తెరకు వెలుపల బల్లను ఉంచి ఏహోవ సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమంగా ఉంచాను మరియు ఏహో మోషేకు కాజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గొడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి ఏహోవ సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు ఏహో మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు దూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను దూపము వేసెను మరియు ఏహో మోసే కాజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసాను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమున వద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించాను మరియు ఏహో మోషే ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసాను దాని వద్ద మోషేయు అహరోనను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొని వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపేటమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరు మరియు అతడు మందిరమునకును బలిపేటనకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసాను అలాగున మోసే పని సంపూర్తి చేసెను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా ఏహోవ తేజస్సు మందిరమును నింపాను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము ఏహోవ తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు వెళ్ళను ఇస్రాయేలీలు ప్రయాణమైపోయిరి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండేరి ఇస్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటివేళ ఏ మేఘము మందిరం మీద ఉండెను రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఏలాగ్నని జరిగాను